మనిషిన పడే ప్రతి ఒక్కరి ప్రథమ కర్తవ్యం ఏంటి? మంచి పేరు సంపాదించుకోవాలి, నాకు నా కుటుంబానికి మంచి గౌరవం ఉండాలి, మంచి గౌరవంగా చూడాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. ఎవరైనా ఫస్ట్ బేసిక్ ఏమంటారు, బేసిక్ అనేదే కదా ఎవరికైనా. ఆ పేరు ఊర్లో సంపాదించుకుంటున్నామా, మండలంలో సంపాదించుకుంటున్నామా, తాలూకాలో సంపాదించుకుంటున్నామా, జిల్లా లెవెల్లో సంపాదించుకుంటున్నామా, రాష్ట్ర స్థాయిలోనా, దేశ స్థాయిలోనా, ప్రపంచ స్థాయిలోనా, ఏ స్థాయిలో సంపాదించుకుంటున్నాం అనేది డెఫినెట్లీ మన తెలివితేటల మీద, ధైర్యం మీద, డిసిప్లిన్ క్రమశిక్షణ మీద, మన కన్సిస్టెన్సీ మీద, ఇంటిగ్రిటీ మీద, చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అండ్ అదే సమయంలో మనకు ఉన్నటువంటి ఫ్యామిలీ చరిత్ర ఏమైనా ఉంటే అది కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది రకరకాలుగా. బట్ ఏదైనా గౌరవం సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి, నో డౌట్ ఇన్ దట్. గౌరవం సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అండ్ ప్రస్తుతం షర్మిల గారిని చూస్తే ఆ ఎవరో సంపాదించిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అన్న చాలా తెలివితేటలు ఉండాలి. నా రిక్వెస్ట్ మీకు, షర్మిల గారిని చూసి నేర్చుకోండి. గౌరవం సంపాదించుకోవాలి అంటే చాలా కష్టపడాలి, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అన్న, ఎవరో కష్టపడి సంపాదించిన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి అన్న చాలా తెలివితేటలు ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి, చాలా కంట్రోల్డ్ మైండ్ ఉండాలి, చాలా వివేకం ఉండాలి, చాలా ముందు చూపు ఉండాలి. అవన్నీ లేకపోతే దశాబ్దాలుగా ఉన్నటువంటి పేరు ఏదైతే ఉందో మనతో పాటు కొలాప్స్ అయిపోతుంది. వైఎస్ అనే ఈ రెండు అక్షరాల పేరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే 5 దశాబ్దాలకు పైగా తెలుసు. ఆఫ్ కోర్స్ దేశంలో కూడా చాలామందికి వైఎస్ అనే ఆ రెండు అక్షరాల పేరు, ఆ పేరును అభిమానించే వాళ్ళు కోట్ల మంది ఉంటారు. వైఎస్ అనే ఆ రెండు అక్షరాల పేరు, ఆ బ్రాండ్ సంపాదించడం వెనక దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి గారి మంచితనం ఉంది, నిలకడతత్వం ఉంది, నిజాయితీ ఉంది, నాయకత్వం ఉంది, కష్టం ఉంది, తెలివితేటలు ఉన్నాయి. ఒకటా రెండా, రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆ బ్రాండ్ ఇమేజ్ని పెంచారు. వైఎస్ అనే ఆ రెండు అక్షరాలకు ఒక బ్రాండింగ్ తీసుకొచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇటువంటి బ్రాండ్ ఇమేజ్ని నిలుపుకొని ఆ గౌరవాన్ని పొందాలి అన్న ఇంతకుముందు నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి, ఉండాలి. అవేమీ లేకపోతే ఇప్పుడు షర్మిల గారిలాగా ఎటూ కాకుండా పోతారు. ఎవరైనా అంత పెద్ద బ్రాండ్ ఇమేజ్కి మరకలు వచ్చే విధంగా బహిరంగంగా ఇలాంటి రచ్చబండ చేస్తారా? ఎవరైనా ఇప్పుడు షర్మిల గారు ఏం సాధిస్తారు? వైఎస్ అనే పేరును ప్రేమించే వాళ్ళు ఎవరైనా షర్మిల గారిని ప్రేమిస్తారా? ఇప్పుడు ఆ నీడ షర్మిల గారి మీద పడనిస్తారా? వాళ్ళ భర్త ఇంటి పేరుతో ఆల్రెడీ ఆమెను పిలవడం మొదలెట్టేశారు. ఆమె ఏం సాధిస్తుంది? తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియాను ఆమె గురించి 4 మాటలు మాట్లాడితే, ఆమె గురించి 4 సానుభూతి మాటలు మాట్లాడితే దానివల్ల ఆమెకు వచ్చేదేంది, పోయేదేంది? ఆమెకి ఏం ఆస్తులు లేవా, వ్యాపారాలు లేవా? అన్నిటికీ మించి అంతగానం ప్రేమించి అన్నలేడా? 200 కోట్లు ఇచ్చాడంటండి ఆస్తుల్లో వాట, వాళ్ళ నాన్నగారు ఆస్తులు ఇన్ని. రాజశేఖర్ రెడ్డి గారి కూతురుగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆమె జీవితాంతం డెఫినెట్లీ గౌరవం ఉంది, అవకాశం ఉండే. సరే, తండ్రి నీడలోనే ఉండాలా, అన్న నీడలోనే ఉండాలా, తాను ఎదగొద్దా అని చెప్పి అంటే డెఫినెట్లీ నేనేం అలా ఉండమని చెప్పట్లేదు. డెఫినెట్లీ తను ఎదగొచ్చు. ఆ ఎదుగుదల తనకు ఏదైతే గౌరవాన్ని తెచ్చిపెట్టిందో వైఎస్ అనే ఆ రెండు అక్షరాల బ్రాండ్ ఇమేజ్ను పెంచే విధంగా ఉండాలి. దాన్ని తుంచే విధంగా కాదుగా, తాను ఎదగాలి అనుకుంటున్న దాన్ని ఎవరు కాదన్నారు. అన్న నీడలోనూ తండ్రి నీడలోనే ఉండాలి అని చెప్పి ఎవరు చెప్పట్లే. నా పాయింట్, ఆ నీడలో జీవితాంతం గౌరవంగా ఉండగలిగారు. ఇప్పుడు ఆ గౌరవం పోగొట్టుకుంది, తనకు వచ్చినటువంటి ఆ గౌరవం వైఎస్ అనే బ్రాండ్ ద్వారా వచ్చినటువంటి ఇమేజ్ ఆమె మరింతగా బలోపేతం చేసుకునే విధంగా ముందుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఆ బ్రాండ్ ఇమేజ్ తుంచేస్తే ఈమెకేమొస్తుంది? వాళ్ళ తండ్రి శత్రువులతోనో ప్రత్యర్థులతోనో చేతులు కలిపితే ఈమెకెలా ఆ బ్రాండ్ ఇమేజ్ వస్తుంది? ఈమె సాధించేది ఏంటి ఇప్పుడు? సరే, కోర్టుకి వెళ్ళో, ఇంకోటి వెళ్ళో, అదో ఇదో ఏడ్చో, పెడబొబ్బులు పడో, రకరకాలుగా చేసి అంతో ఇంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాసింత తీసుకుంది అనుకుందాం, ఏం ప్రయోజనం? ఇప్పుడేం లేదా, 200 కోట్లు ఇచ్చాడట, ఏం చేయాలండి బాబు అంత డబ్బులు తీసుకొని ఏం చేయాలి?
మొత్తం ఇమేజ్ బోలే వైఎస్ అనే ఆ బ్రాండ్ కాపాడుకున్నారా, అంటే వాడుకునే అర్హత కూడా లేకుండా పోయింది. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు కాబట్టి పదే పదే మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ అంతే, రాజశేఖర రెడ్డి బిడ్డ అంతవరకే. ఆ తర్వాత ఎలాంటి గౌరవాన్ని పొందే ఆ ఛాన్సే లేకుండా చేసుకుంది. అదే అంటున్నా, గౌరవం సంపాదించడమే కాదు దాన్ని నిలబెట్టుకోవాలి అన్నా కూడా వివేకం ఉండాలి, ముందు చూపు ఉండాలి, తెలివితేటలు ఉండాలి, బ్యాలెన్సింగ్ మైండ్ సెట్ ఉండాలి, అన్నింటిని అర్థం చేసుకొని కొన్నింటిని ఓర్చుకోగలిగే గుణం కూడా ఉండాలి. షర్మిల గారిని చూసి నేర్చుకోండి, మీలో ఎవరైనా కూడా ఇంకేమైనా ఓవర్కమ్ చేసుకోవాల్సి ఉంటే.